రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సంపన్న వర్గాల్లో వెనుకబడిన పేదలకు ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ స్కీమ్ను తీసుకువచ్చింది. ఇప్పటికే జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపునేస్తం, ఉచిత ఇళ్ల పట్టాల వంటి పథకాలకు మహిళల పేరుతో అందించిన ప్రభుత్వం మరో పథకాన్ని మహిళల పేరుతో ప్రారంభించింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. వర్చువల్ విధానంలో జరిగిన కార్యక్రమాన్ని తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి మహిళా ఖాతాల్లోకి 589 కోట్ల రూపాయల నగదును జమ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మొదటి విడత పథకాన్ని ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్ళకు కూడా ఏదైనా మంచి జరగాలి, ఆ పేదవాళ్ళకు కూడా మంచి జరిగిచ్చే దిశగా అడుగులు పడాలి అని ఈరోజు దాదాపుగా 393,000 మంది మహిళలకు ఈరోజు 589 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న రెడ్డి, ఖమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వెలమలు తదితర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపుగా 400,000 మందికి ప్రతి ఏటా 15,000 రూపాయలు అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం మిస్ కాకుండా అదే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల